ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖులోపు కన్యా రాశి యొక్క ఫలితాలు చూద్దాం కన్యా రాశి వారికి యోగం బాగుందంటే చాలా బాగుందని చెప్తాను నేను కానీ కన్యా రాశి వారికి మైనస్ ఏంటంటే చిన్న వాళ్ళ నుంచి మాటలు పడే అవకాశం కలిగి ఉంటారు అంటే మీకన్నా చిన్నవారు కానీ మీకన్నా చిన్న వ్యక్తులతో మాటలు పడ్డానికి అవకాశం కలిగి ఉంటారు ఈ మాటలతో గాయపడ్డం అవుతుంది గాయపడి అరే నేను ఇంత చేశాను ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు ఇలాంటి ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్త్రీలకు కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు ఇబ్బంది ఏంటంటే ఎలాంటి మాటలతో అంటే పిల్లల చేతనో తర్వాత బయట వారితోనూ ఎక్కువగా మాటలు పడడానికి స్త్రీ పురుషులు ఇద్దరికి అవకాశం ఉంది కొంచెం స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి భర్త మేము మెప్పు పొందుతారు భర్త మెప్పు పొందామని మీరు ప్రయత్నిస్తుంటే మాత్రం ఆ ప్రయత్నం మాత్రం సూటబుల్ కాదు అంటే భర్తతో భర్త నాకు అనుకూలంగా ఉంటాడు భర్త బాగా పాజిటివ్గా ఉంటాడు అనుకుంటే మాత్రం ఆ భర్త మీకు అనుకూలంగా ఉండడు కొంచెం నెగిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా సంతాన విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సంతాన పరంగా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత తల్లిదండ్రుల ఔషధ తప్పదు అంటే హాస్పిటల్ తీసుకెళ్లడం తల్లిదండ్రులకు ఏదో విధంగా ఖర్చు పెట్టడం ఇలాంటివి జరగడానికి అవకాశం కలిగి ఉంటారు తర్వాత వ్యాపారం వారికి మాత్రం కొంచెం ఇబ్బంది కలిగించినా కూడా జూన్ రెండో తారీఖు నుంచి పాజిటివ్గా ఉండే అవకాశం కలుగుంటారు అంటే కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలుగుంటారు ఇంతవరకు కూడా నెగిటివ్ ఉన్నా పాజిటివ్గా ఉండే అవకాశం కలుగుంటారు తర్వాత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి ఈ రాశి వారు అనారోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది లేకపోతే కొంత ప్రాబ్లమ్స్ పే చేయడానికి అవకాశం కలిగి ఉంటారు ఎందుకంటే జాతక ప్రకారంగా ఎక్కువగా కన్యా రాశి వారికి ఎనిమిదో తారీఖు నుంచి కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు కనపడుతున్నాయి ఎనిమిదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు దాకా కూడా కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి కాబట్టి ఆ టైంలో అనారోగ్య చూచలే కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది తర్వాత మీకు సంబంధించిన వరకు కూడా విద్యార్థులకి కలిసి వచ్చే కాలమే తర్వాత స్త్రీలు ఎక్కువ ఇష్టపడే వ్యక్తులతో అంటే లవ్ సమావేశాల్లో ఎన్వాల్వ్మెంట్ ఎక్కువ దొరుకుతుంది అంటే మిమ్మల్ని ఇష్టపడడం కానీ మీరు ఇష్టపడడం కానీ ఏదో ఇన్వాల్వ్మెంట్ అయితే దొరుకుతుంది కానీ దాంతో కూడా కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు తర్వాత ఏదైనా చెయ్యాలి చూద్దాం చేద్దాం అనుకుంటైనా మాత్రం స్పీడ్గానే చేస్తారు స్పీడ్గానే చేసుకున్నా కూడా మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు ఎక్కువగా ఐదు విషయాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం కలిగి ఉంటారు జాగ్రత్తగా ఉండండి సాఫ్ట్వేర్ వాళ్ళకి సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది కలిగించిన తర్వాత ప్రయత్నాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అంటే ఈ టైంలో ఇబ్బంది కలిగించిన ఆ తర్వాత మాత్రం మంచి ఉండే అవకాశం కలిగి ఉంటారు తర్వాత రాశి వారికి ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను వ్యాపారం చేసుకునేవారు మాత్రం మోసపోవడానికి అవకాశం కలిగి ఉంటారు అంటే ఈ టైంలో మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు మీకు తెలియకుండానే తారసపడే అవకాశం కలిగి ఉంటారు మాటలు నమ్మి మోసపోవడం మానేయండి ఎందుకంటే తొందరగా మాటలు నమ్మి మోసపోతుంటారు ఎక్కువగా మీరు ఎక్కువగా ఉపయోగపడే మాత్రం బుధవారం పూట మాత్రం పెసరపప్పుతో అంటే పెసర అన్నమంటారు లేదా ఇదైనా కొంచెం లైట్గా పెసర వేసేసి పొంగల్ కట్టె పొంగల్ టైప్లో ఏదో నలుగురికి ఒక పది మందికి మీరు సేవగా పెట్టగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని సరికొ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసి ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి